ఏమన్నారు, మాకు రాజధానిలోనే ఉండాలి, 29 గ్రామాల్లో ఈ రాజధానిలోనే మీరు ఇక్కడ ఉండాలి, అవసరమైతే మా గృహాలు మా ప్లాట్లు ఇస్తాం, మీరు ఇక్కడే ఉండాలని విజ్ఞప్తి చేసి వస్తున్నాం మేము సార్ గారికి. మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ప్రజా సమస్యల గురించి ఏమన్నా మాట్లాడారమ్మా? లేదండి, సార్ గారు బయలుదేరారు మేము వచ్చేసరికి, అందుకని అంత టైం తీసుకోలేదు. జగన్ గారి 30 రోజుల పరిపాలన ఎలా ఉందమ్మా, మీ స్పందన ఏంటి? నాకేం కనిపించలేదండి, నాకేం కనిపించలేదు. 30 రోజుల పాలన కానీ మేము అడగట్లేదు, కానీ అన్నిట్లో అవినీతి అవినీతి అంటున్నారు. పనులు కొనసాగిస్తే అవినీతిని బయటకు తీయమని మేమైతే ఒక రాజధాని రైతులుగా అవినీతి ఉంటే జరిగితే జరిగి ఉండొచ్చేమో, ఏదో కింద స్థాయి ఉద్యోగస్తులు కింద స్థాయి నాయకుల్లో ఏమైనా చేస్తే చేస్తారని, కానీ పై స్థాయిలో చేసిన వాళ్ళు లేరు. మీరు చేయగలిగితే, మీరు తీయగలిగితే, అవినీతిని తీస్తూ పరిపాలన రాజధాని అభివృద్ధి చేస్తే మేము కోరుకునేది అది. వచ్చారు తప్పదు, 5 సంవత్సరాలు మిమ్మల్ని మేము భరించాలి, మమ్మల్ని మీరు భరించాలి, కానీ అభివృద్ధి చేస్తూ మీరు అవినీతిని బయట తీయమని మేము కోరుకునేది అది. ప్రజావేదికను కూల్చడంపై మీ స్పందన ఏంటి? ప్రజావేదిక ఏముందండి, చిన్న డబ్బా, అది పెద్ద లెక్కలోది కాదు. బాబు గారు చేశారు, మేమేదో బాబు గారి కోసం అందరూ తండోపు తండాలుగా వస్తున్నారని ఈర్షతో పాడేసిన ప్రజావేదిక తప్ప దానివల్ల ఉపయోగమూ లేదు. మాకేమీ పెద్ద ఫీల్ అయ్యేది ఏంటంటే, అది అనవసరంగా పడగొట్టే బదులు దేనికన్నా ఉపయోగించుకుంటే బాగుండేది. అలా ఎంత 1,00,000 ఖర్చు పెట్టి కట్టారు, దేనికి అలా విధ్వంసం చేయటం తప్పు కదా. మీరు చెప్పండి. అందరం అదే చెప్పేది. ఏమొద్దు, మాకొద్దు బాబు, మాకు ఈ పరిపాలన వద్దు, మంచి పరిపాలన కావాలి మాకు. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.